ఐదో దశలో జరిగే మధ్యప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. గత లోక్సభ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన బీజేపీ ఈసారి మళ్లీ విజయాన్ని అందుకోనుందా, లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా దూసుకుపోనుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి కంచుకోట మధ్యప్రదేశ్. అయితే గత లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అనే గట్టి పోటీ నడుస్తోంది. మే 6న జరిగే 5వ దశ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్లోని దామోహ్, రేవా, బేతుల్, సత్నా, ఖజురహో, హోషంగాబాద్, టీకంగఢ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీజేపీకి కంచుకోట దామోహ్ స్థానం. ఇక్కడ పార్టీకి గట్టి పట్టు ఉంటుంది. 1962లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. గత 15 ఏళ్లుగా బీజేపీనే విజయాన్ని అందుకుంటూ వచ్చింది. ఒక్కసారి కూడా కాంగ్రెస్ సీటును దక్కించుకోలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ నుంచి ప్రహ్లాద్ సింగ్ బరిలోకి దిగితే కాంగ్రెస్ నుంచి ప్రతాప్ సింగ్ లోధి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి కూడా మళ్లీ ఈ స్థానాన్ని బీజేపీనే దక్కించుకుంటుందని పార్టీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నారు. అదేవిధంగా మరో కీలక స్థానమైన రేవా లోక్సభ స్థానంలో గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్పై బీజేపీ అభ్యర్థి జ్యోతి ధుర్వే 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈసారి సిట్టింగ్ ఎంపీ జ్యోతి ధుర్వే స్థానంలో దుర్గాదాస్ ని బీజేపీ పోరులో నిలిపింది. కాంగ్రెస్ నుంచి రాము టేకామ్ పోటీ చేస్తున్నారు. అలాగే బేతుల్, సత్నా, ఖజురహో, హోషంగాబాద్, టీకంగఢ్ స్థానాల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీకి పట్టున్న స్థానాల్లో గెలుపు ఖాయమని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు. టీకంగఢ్ నియోజకవర్గంలో ప్రధానంగా యాదవులు, అహిర్వార్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇక్కడ సమాజ్వాదీ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టింది. మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు 4 దశల్లో 6 స్థానాలకు గాను పోలింగ్ జరిగింది. 5వ దశలో కీలక స్థానాలు ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. 2014 లోక్సభ ఎన్నికల్లో 29 స్థానాలకు గాను 27 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ విజయాన్ని బీజేపీ నిలబెట్టుకోనుందా, రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో విజయాన్ని అందుకోనుందా అన్నది త్వరలో ప్రజలు తేల్చనున్నారు.